నిజానికి ఈనాడు పత్రిక ఎంతో కొంత విలువలు ఫాలో అవుద్ది ఎంతో కొంత పొలిటికల్ యాంబిషన్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఈనాడు పత్రిక ఉన్నప్పటికీ వాళ్ళు ఒక పొలిటికల్ సీజన్కి ఒక పొలిటికల్ సీజన్కి మధ్య ఐదేళ్ళు వ్యవధి ఉంటుంది కదా ఐదేళ్లలో ఒక నాలుగేళ్ల పాటు ఈనాడు నాలుగు లేదా ఏళ్ళ పాటు ఈనాడు న్యూట్రల్గా వ్యవహరిస్తుంది కానీ ఎన్నికల సమయంలో మాత్రమే ఏదో ఒక స్టాండ్ తీసుకుంటుంది ఆ స్టాండు టీడీపీకి సపోర్ట్గానే ఉంటుంది ఎప్పుడు మనం చూసినా సరే కానీ ఈనాడులో ఎప్పుడూ కూడా ఎడిటోరియల్ పేజీలో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పరిపాలనకు వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాలేదు ఈనాడు ఎడిటోరియల్ అనేది చాలా ఫేమస్ అనమాట సో అది ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు కానీ ఈరోజు తుగ్లక్ పాలన అని ఈనాడులో ఒక ఎడిటోరియల్ రాశారు అదేంటో ఒకసారి మొత్తం చదువుదాం ఈనాడు ఎడిటోరియల్ పెద్ద పెద్ద స్థాయి ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చదువుతారు ఆ ఎడిటోరియల్ చదివే వాళ్ళు కొంత ఎంతో కొంత మేధాశక్తి సంపాదించామని పదే పదే చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా చెప్తుంటారు సో ఆ ఎడిటోరియల్లో ఏం రాశారో చూద్దాం తుగ్లక్ పాలన తేలుగు పెత్తనమిస్తే తెల్లారులో కుట్టు చంపుతుంది మూడున్నరేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అచ్చం అలాగే కాల్చుకు తింటోంది రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారు అంటూ విపక్ష నేతగా జగన్ ముసలి కన్నీళ్లు కార్చారు అధికారంలోకి వచ్చాక ఇక తనకు ఎదురాడే వారే ఉండకూడదన్నట్లుగా పెట్టిరేకపోతున్న ఆయన ఏపీలో అక్షరాల అరాచక రాజ్యాన్ని స్థాపించారు తన విమర్శకులపైకి యథేచ్ఛగా పోలీసులను ఉసిగొలుపుతున్న వైకాపా సర్కారు ఆది నుంచి చట్టానికి వక్రభాష్యం చెబుతోంది అప్రజాస్వామిక ధారణలకు పరాకాష్ఠగా రహదారులపై సభలు సమావేశాలు ర్యాలీల వంటి వాటిని నిషేధిస్తూ నిశిరాత్రి రాత్రి వేళ నల్ల జీవో నెంబర్ ఒకటిని అది జారీ చేసింది చంద్రబాబు కందుకూరు సభలో తొక్కిసలాట గుంటూరు ఘటనల కారణంగా జీవో తేవాల్సి వచ్చిందని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు జరిగినవి చాలా దురదృష్టకరమైన ఘటనలు బందోబస్తు ఏర్పోర్ట్లలో పోలీసుల దారుణ వైఫల్యాలే ఆ రెండు చోట్ల అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి తన పౌరులందరికీ భద్రత కల్పించడం రాజ్యం ప్రాథమిక బాధ్యతగా న్యాయపాలిక గతంలో స్పష్టీకరించింది జగన్ సర్కారుకు అది చేతగాక శవాలపై పేలాలు ఏరుకునే చిల్లర రాజకీయాలకు పాల్పడుతోంది దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో ఏపీ ఏడో స్థానంలో ఉంది అలాగా అలాగని వాహనాలను నిషేధిస్తారా ఇదేమి తొగలకు పాలన ఎన్నో కుటుంబాలు పోసుకుంటున్న మద్యం రక్కసిని జగన్ సర్కారు తనివితేరా ముద్దు చేస్తుంది ప్రజా ప్రయోజనాల కోసమైతే ముందు ఆ నెత్తిటి కూటికి ఎగబడటం మానేయాలి కదా బా చాలా దారుణమైన పదాలు మద్యం ఆదాయంతో జగన్ సర్కారు బతుకుతోంది నిజంగా ప్రయోగ ప్రయోజనం కోసం ఆ ప్రభుత్వం బతి బలిచే పనిచేస్తే ఆ నెత్తుటి కూటు ఎంత దారుణమైన పదం చూసారా నెత్తుటి కూటికి ఎగబడటం మానేయాలి కదా కుప్పం మండపేటలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలలోనూ దుర్ఘటనలు చోటు చేసుకుని మరణాలు సంభవించాయి అభివృద్ధి వాస్తవ జనసంక్షేమాల పొడగట్టని జగన్ రెడ్డి జగన్ రెడ్డిలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రజాభేతి పెరిగిపోతుంది అందులోంచి ప్రకోపిస్తున్న పైచ్యమే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నోళ్లను నొక్కేసే కుత్సిత జీవోగా రూపుదాల్చింది ఆ పదాలు అర్థమైన వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఎవరికైనా ఆ పదాలు అర్థమైతే కుత్సిత జీవో ప్రకోపిస్తున్న పైత్యము నెత్తిటి కూర్టును లాగేసుకోవడము ప్రజాభీతి సో ఇవన్నీ కూడా చాలా దారుణమైన ఓటింగ్స్ అసలు వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం అనమాట ఈ ఎడిటోరియల్ ఒక రకంగా అంటే బ్రహ్మాస్త్రం అంటే తెలుసుగా మనం యుద్ధాలు జరుగుతున్నప్పుడు చివరిలో లాస్ట్లో ఒక అస్త్రం వదులుతారు దానికి అవతల వాళ్ళు లొంగిపోతారు ఇదే అటువంటిదే ఈనాడు వదిలిన బ్రహ్మాస్త్రం ఒక రకంగా జబ్ సడకేం సూనీ హో జాతిహై తో సంసద్ ఆవారా హో జాతిహై వీధులు నిర్మానుష్యమైతే చట్టసభలు దారి తప్పుతాయి ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రజాందోళనలు తప్పవన్న రామ్ మనోహర్ లోహియ విశిష్ట వ్యాఖ్య ఇది ప్రజాస్వామ్య హితుష్ హితైషులైన అటువంటి నాయకులకు మారుగా ఒకటో నెంబరు నేరగాళ్లే తయారవుతున్నారు ఇప్పుడు ఒకటో నెంబరు నేరగాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా రాశారు నిరసనకారుల గొంతులను వాళ్ళు కర్కశంగా నలుమేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం న్యాయబద్ధంగా నిజాయితీతో విధులు నిర్వర్తించాలనేది సుప్రీంకోర్టు ఉద్బోధ దానికి మన్నన దక్కని ఏపీలో ముఖ్యంగా పోలీసులు వైకాపా పెంపుడు మనుషులుగా పనిచేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో సర్కారును విమర్శించే వాళ్లను రాచి రంపాయన పెట్టే విభాగంగా రాష్ట్ర సిఐడి మరీ పరువు మానుస్తోంది గౌరవ ప్రతిష్ట ముఖ్యమంత్రికే కాదు ప్రతి ఒక్కరికీ ఉంటాయి అందరి గౌరవాన్ని కాపాడే బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసిన కాకి యంత్రాంగం అధికార పక్షానికే ఎల్లవేళలా కొమ్ముకోస్తోంది జగన్ పర్యటనలో చీమ చిటుక్కుమనకుండా ఓళ్లను దిగ్బంధిస్తున్న యంత్రాంగం తీరు జనజీవనానికి నరకప్రాయమవుతోంది విపక్షాల కార్యక్రమాలకు అనుమతులు బిగపట్టడం నుంచి అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగున అవాంతరాలు కల్పించడం వరకు జగన్ ఏలుబడిలో చట్టబద్ధమైన పాలన అన్నదే ఎక్కడా కనిపించడం లేదు నిరసనలు పాదయాత్రలు బహిరంగ సమావేశాలను ప్రజాస్వామ్యానికి పునాదులుగా అభివృద్ధించిన ఏపీ ఉన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులను పెళ్లగిస్తున్న ప్రభుత్వ పెడపోకడలను ఇటీవలే తూర్పారపట్టింది రాజకీయ రోడ్ షోలు బైక్ ర్యాలీలు నిషేధించాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గతంలో కొట్టిపారేసింది ప్రజాస్వామ్యంలో ఉన్నారో రాచరికంలో ఉన్నారో ఆలోచించుకోవాలి అంటూ పదవులోకి రాకముందు జగన్ ఎన్నో నీతులు ఒల్లించారు అసమ్మతిని సహించలేని స్థనంతో ఇప్పుడు అణచివేతను ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు నూట అరవై ఏళ్ల కిందటి పోలీస్ చట్టం వలస పాలనాయుగ అవశేషం తాజా జీవోతో దానికి కూరలు తొడగడం జగన్ రెడ్డి వ్యక్తిత్వంలోని తెల్లదొరల దమననీతికి ప్రతిబింబం తెల్లదొరల దమననీతికి ప్రతిబింబం తిరగబడిన ప్రజానీకం దాటికి మహానియంతలే నేలమట్టమయ్యారు అధికార మదంతో కన్ను మిన్ను కానక ఎగిరెగిరి పడుతున్న పిల్ల ఫాసిస్టు జగన్ రెడ్డి భవిష్యత్తు తద్భిన్నంగా ఉండబోదు పిల్ల ఫాసిస్టు జగన్ రెడ్డి భవిష్యత్తు తద్భిన్నంగా ఉండబోదు ఎంత దారుణమైన వ్యాఖ్య తెలుసా అది పిల్ల ఫాసిస్ట్ జగన్ రెడ్డి భవిష్యత్తు తద్భిన్నంగా అంతకు భిన్నంగా ఏమీ ఉండదు అంటే మహామహులే నేలకూలారు నియంతలే ప్రజలు తిరుగుబాటుతో నేల కూలారు సో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కూడా అంతకు భిన్నంగా ఏమీ ఉండదు వీళ్ళు కూడా నేల కూలుతారు అది ఈనాడికే సాధ్యమైన ఓడింగ్ ఇది కేవలం ఈనాడు మాత్రమే ఇటువంటి పదజాలంతో ఎడిటోరియల్ రాయగలదు ఈ పదాలు అర్థమైతే తెలుగు భాష పూర్తిగా వచ్చిన వాళ్ళకి ఈ పదాలు అర్థమవుతాయి అర్థమైన వాళ్ళకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని అంత దారుణమైన పదజాలం అన్నమాట ఇది సో అందుకే ఇది సెపరేట్గా చెప్పాను సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఈనాడు ఇంత దారుణంగా రాయడానికి కారణం ఏమిటి సింపుల్గా వైసీపీ వాళ్ళు సింపుల్గా అంటారు కమ్మ మీడియా ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేక ఈనాడులో అలా రాశారు కమ్మ మీడియా ఎల్లో మీడియా రామోజీ అని అంటారు కానీ జీవో నెంబర్ వన్ చట్టబద్ధత లేంది జీవో నెంబర్ వన్ సరైనది కాదు జీవో నెంబర్ వన్ తేవడం నిజంగా ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్ధమైన దేశంలో విరుద్ధం అనేది వాళ్ళ వాదన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ తీసుకొస్తే ఎలా ఉండేది వై వైసీపీ స్పందన అనేది ఆ స్థానంలో వీళ్ళు ఉండి ఆలోచించి మాట్లాడితే మంచిది సరే ఇక వేరే వార్తలకు కూడా వెళ్దాం